క్రీస్తు శకం 15వ శతాబ్దంలో గోల్కొండ నుంచి ప్రస్తుత హైదరాబాదు నగరానికి తమ రాజధానిని మార్చిన కొద్ది రోజుల తర్వాత హైదరాబాదులో ప్లేగ్ వ్యాధి వచ్చిందని, దాన్ని అరికట్టమని ప్రభువు అల్లాకు మొక్కుకోగా అది తగ్గగానే ఆ జ్ఞాపకార్థంగా అద్భుతమైన కట్టడం చార్మినార్ నిర్మించారని ప్రతీతి. క్రీస్తు శకం 1592లో కులీ కుతుబుషా 4 గోపురాలతో కూడిన అందమైన చార్మినార్ నిర్మించాడు. మహమ్మద్ కులీ కుతుబుషా అనే రాజు 1591 సంవత్సరంలో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ కట్టడాన్ని నిర్మించాడు. చార్మినార్లోని చార్ల అద్భుతం. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్కు చారుతో విడదీయరాని బంధం ఉంది. 4 మీనార్లతో నిర్మితమై ఉండటం వలన దీనికి చార్మినార్ అని పేరు వచ్చిన విషయం అందరికీ తెలుసు. కానీ చార్మినార్ నిర్మాణంలో అనువనువున 4 దాగి ఉందనేది అందరికీ తెలియని రహస్యం. చార్మినార్లోని చార్కు చాలా ప్రత్యేకత ఉంది. చార్మినార్కి ఆ పేరు పెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. చార్మినార్కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు 4తో భాగించే విధంగా నిర్మించడం జరిగింది. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అలాగే 4 మీనార్ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా 4తో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం 4 రోడ్ల కోడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. ఇండియాలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్ ఒకటి. ఈ చార్మినార్ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం కూడా 840 చదరపు గజాలు. ప్రతి మినార్లోనూ 4 గ్యాలరీలను కలిగి ఉన్నాయి. మొదటి 2 గ్యాలరీలలో ఇరువైపులా ఆర్చిలు ఉన్నాయి. 3-4 గ్యాలరీలో 12 ఆర్చిలున్నాయి. ఈ నిర్మాణం ఆర్చిల మొత్తాన్ని కలిపితే వచ్చే సంఖ్య 44. దీనిని కూడా 4తో భాగించవచ్చు. అంతేకాకుండా చార్మినార్ కట్టడంలోని ప్రతి కొలతలో కూడా 4 అంకె ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆర్కియాలజీ మరియు మ్యూజియం శాఖ పరిశోధకులు ఈ కట్టడానికి చార్మినార్ పెట్టడానికి అనేక కారణాలు వెలుగు చూశాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.